हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ లోకి వచ్చినట్లయితే నా ఛానల్ లో వీడియోస్ అన్ని చూడండి, అవి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఆ తర్వాత నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ ని ఆల్ లో పెట్టుకోండి। థాంక్యూ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి। ఫ్రెండ్స్, ఇక మన లోలోకి వెళ్తే ఈ రోజు నుంచి మనకి మదురోడ్ వ్లాగ్ స్టార్ట్ అవబోతున్నాయి। అయితే ఈ రోజు మనకి మారికవల్స్ నుంచి మన మదురోడ్ స్టేడియం ఉంది కదా, అక్కడ వరకు నేనైతే మీకు చూపిస్తున్నాను। లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంది కదా, ఆ సర్వీస్ రోడ్ నుంచే మన జర్నీ ఉంటుంది। సో మొత్తం లో చూడండి, చాలా బాగుంటుంది। ఆ పక్క జరిగే డెవలప్మెంట్స్, తర్వాత ఆ రోడ్డు పక్కన ఉండే ప్రతి ఏరియాని చూపిస్తాను, ఇంకా ఎంతవరకు ఏం డెవలప్ అయ్యే చూపిస్తాను। సో మొత్తంలో చూస్తే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది। సో మీరు నా ప్రతి బ్లాగ్ చూసి కామెంట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది। ఇలానే ప్రతి మదురోడ్ బ్లాగ్ని సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను। సో రేపటి నుంచి మీకైతే మదురోడ్ ఏరియాలో ఉండే ప్రతి ఏరియాని చూపిస్తాను। సో ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి, తొందరలోనే ఆ ప్లేస్ కూడా చూపిస్తాను, మిస్ అయిన ప్లేస్ని। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మీకు మంచి మంచి బ్లాగ్స్ అయితే చేసి అందిస్తాను। సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండదని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలానే సపోర్ట్ చేస్తుండండి। ఇక మనమైతే మోటార్ బైక్ వ్యూలోకి వెళ్దాం। సో రోడ్ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం, లెట్స్ గో ఫ్రెండ్స్। మనమైతే మారికవల్స్ ఉన్నాం, లెఫ్ట్లో మన పెట్రోల్ బంక్ ఉంది, రైట్లో మనకైతే టయోటా షోరూమ్ ఉంటుంది। యాక్చువల్గా నేనైతే రైట్ తిప్పుదాం అనుకుంటున్నాను గెంబల్ని, కానీ కుదరలే అనమాట, బికాజ్ ఎయిర్ వస్తుంది। మనకి లెఫ్ట్లో కొత్తగా బిల్డింగ్స్ అయితే కట్టారు, చాలా బాగున్నాయి చూడడానికి। దీనికి ఆపోజిట్లో మనకి మెట్రో షాపింగ్ మాల్ ఉంటుంది, సో మెట్రో బ్లాక్ కూడా నేను చేశాను, కుదిరితే చూడండి మెట్రో షాపింగ్ మాల్ బై కిరణ్ తుమ్మలని కొడితే మీకు ఆ బ్లాగ్ వస్తుంది అనమాట, మీరు ఆ బ్లాగ్ చూడొచ్చు। మనకి లెఫ్ట్ సైడ్లో గాయత్రి హాస్పిటల్ ఉంటుంది, ఇంకా గాయత్రి కాలేజ్ కూడా ఉంటుంది। సో మనం ముందు చూసుకుంటే తుని మనకు 120 కిలోమీటర్స్ ఉంది, అనకాపల్లి ఉంది, తర్వాత విశాఖపట్నం కూడా ఉంది। రైట్ సైడ్లో మనకి భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ ఉందన్నమాట। మనకి రైట్ సైడ్లో ఒక డెవలప్మెంట్ కనబడుతుంది, బట్ అటుపక్క ఏం డెవలప్మెంట్ అవుతుందో నాకే తెలియదు। సో నేను తెలుసుకొని మీకు ఆ బ్లాగ్ కూడా చేస్తాను, మీరు ఆ బ్లాగ్ కూడా చూడొచ్చు, ఆ బ్లాగ్ కూడా మీకు తొందరలోనే వస్తుంది, మీకు తొందరలోనే బ్లాగ్ ఎప్పుడు వస్తుందో అప్డేట్ చేస్తాను। మీకైతే ఈ వీక్ అంతా కూడా మ్యాక్సిమం మదురవాడ బ్లాగ్సే వస్తాయి, సో ప్రతి బ్లాగు చూసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను। ఇంకా మీకు మదురవాడలో ప్రతి ప్లేస్ చూపిస్తాను, సో మిస్ అవ్వకండి। ఇంకా మనమైతే కొమ్మాజ్ దగ్గరకు వచ్చిన తర్వాత మదురవాడ సర్వీస్ రోడ్లోకి వెళ్దాం, సర్వీస్ రోడ్లోకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ జరిగే డెవలప్మెంట్స్ అనేవి కూడా చూద్దాం, తర్వాత నేను షేడింగ్ దగ్గరకు వెళ్ళగానే బ్లాగ్ అనేది ఎండ్ చేస్తాను। సో అక్కడ డెవలప్మెంట్ జరిగింది అది కూడా మీకు చూపిస్తాను। ఇంకా మనకి ముందునైతే బోర్డు కనబడుతుంది, ఆ బోర్డులో ఏముందంటే మనం లెఫ్ట్కి వెళ్తే బీచ్ రోడ్కి వెళ్తాం 4.35 కిలోమీటర్స్, షైట్కి వెళ్తే జూ పార్క్ వెళ్తాం 7.5 కిలోమీటర్స్, ఇంకా ముందుకు వెళ్తే రాజమండ్రి వెళ్తాం విశాఖపట్నం వెళ్ళిన తర్వాత। సో ఇక్కడ లెఫ్ట్లో పెట్రోల్ బంక్ ఉంది, ఇదే మన మదురవాడ ఉండే పెట్రోల్ బంక్, ఇంకా మనకి హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది। మనది కొమ్మద్దరికి వస్తాం, రైట్ సైడ్లో మనకి మూవీ థియేటర్ అయితే ఉంది, ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి కొమ్మాది జంక్షన్ వస్తుంది అనమాట, అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే కొమ్మాది ఊర్లోకి వెళ్తాం, అటు సైడ్ మనకి గాయత్రి కాలేజ్ ఉంది। సో మీకైతే గాయత్రి కాలేజ్ కూడా చూపిస్తాను, కానీ అప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది। ఈ జంక్షన్ కూడా కొంచెం డేంజరస్ జంక్షన్, ఎందుకంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట। యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయంటే ఇది నేషనల్ హైవే కాబట్టి వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తాయి, కానీ ఇక్కడ రోడ్ క్రాస్ చేసే వాళ్ళు కొంచెం చూసుకొని క్రాస్ చేస్తే చాలా బాగుంటుంది, లేకపోతే ఆ స్పీడ్గా వచ్చే వెహికల్స్ మమ్మల్ని హిట్ చేస్తాయి, సో దానివల్ల యాక్సిడెంట్ జరుగుతుంది। ఈ లారీ వల్ల అయితే యాక్సిడెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట, సో మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి। మనం సర్వీస్ రోడ్లోకి వచ్చాం, మనకైతే లెఫ్ట్లో నవాబ్ బిర్యానీ ఉంది, తర్వాత ఇక్కడ ఫ్రూట్ షాప్స్, కొన్ని కూరగాయల షాపులు ఉన్నాయన్నమాట, ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో సుజుకి షోరూమ్ ఉంది, ఇంకా మనల్ని ముందుకు వెళ్తే మనకి ఇంకా ఏ ఉన్నాయో తెలుస్తుంది అనమాట। సో రైట్లో మనకైతే నేషనల్ హైవే వెళ్తుంది, మన ఈ పక్కన సర్వీస్ రోడ్లో ఉన్నాం అనమాట। ఇక ఇలా మనం ముందుకు వెళ్తే మనకి ముందు జరిగే డెవలప్మెంట్స్ కనబడతాయి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, జరిగే డెవలప్మెంట్ చూపిస్తాను, ఇంకా మీరు చూసినప్పుడు మదురవాడికి ఇప్పుడు మదురవాడికి ఎంత ఆడుందో మీరే కామెంట్లో చెప్పండి, ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి మదురవాడ తెలానే ఉంది, కానీ కొన్ని చోట్ల మార్పులే జరిగాయి, ఆ మార్పులు కూడా మీకు చెప్తాను। తర్వాత ఈ లెఫ్ట్లో మనకి ఎంవీవీ హైవే టవర్స్ ఉన్నాయి, అవే బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట। ఇంకా మనం ముందుకు వెళ్దాం, మనకి అక్కడ వుడ్ ల్యాండ్ ఉంది, ఇదైతే నేను వచ్చినప్పుడు చూడలేదు, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తే నేను అనుకుంటున్నాను, ఒకవేళ ముందుగానే కన్స్ట్రక్ట్ చేస్తుంటే మీరు కామెంట్ చేయండి।
నేనైతే ఇది రీసెంట్గానే చూస్తున్నాను, ఇంతకుముందు నేను అయితే ఎప్పుడు చూడలేదు. ఇంకా ఇక్కడ లెఫ్ట్లో మనకి షాప్సే ఉన్నాయన్నమాట. ఇంకా మనకి చెప్పే కదా రైట్లో మన నేషనల్ హైవే వెళ్తూ ఉంటుంది, అలా దాన్ని అనుకుని మనం వెళ్తూ ఉంటాం లెఫ్ట్ సర్వీస్ రోడ్లో. ఇంకా రైట్ సైడ్లో కూడా సేమ్ ఇలాంటి సర్వీస్ రోడ్డు ఉంటుంది, ఇది కూడా మీకు నేను చూపిస్తాను ఆ సర్వీస్ రోడ్డుని కూడా. మనకి లెఫ్ట్లో అయితే రైతు బజార్ ఉంది, సో ఇదంతా కూడా రైతు బజార్ అంటాం, మదర్వాడలో ఉండే రైతు బజార్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఒక సబ్వే వస్తుంది రైట్ సైడ్లో ఉండే వేకి వెళ్ళడానికి. ఇంకా మనకి లెఫ్ట్లో ఒక వేక్ కూడా వస్తుంది అనమాట, అలా వెళ్తే మనకి రేషన్ షేరీస్ వస్తాయి, అవి అయితే నేను మీకు చూపిస్తాను, కానీ దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ మీకు చెప్పే కదా రేషన్ షేరీస్ వస్తాయని చెప్పేసి, సో అలా వెళ్తే మన రేషన్ షేరీస్ వస్తాయన్నమాట. అక్కడ మనకి ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, అది మదురవాడ బ్రాంచ్ అనుకుంటా. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి సబ్వే వస్తుంది అనమాట, అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే రైట్ సైడ్ ఉండే సర్వీస్ రోడ్డుకి వెళ్ళొచ్చు. ఇంకా అటు సైడ్ ఉండే షాపింగ్ మాల్స్ కూడా వెళ్ళచ్చు అనమాట. నేనైతే మీకు అది కూడా చూపిస్తాను, చెప్పే కదా వరుసగా వస్తాయని చెప్పేసి, ఒకరోజు ఒకరోజు తర్వాత అలా వస్తూనే ఉంటాయి మదురవాడ బ్లాక్స్. 1 వీక్ వరకు నేనైతే ఆల్మోస్ట్ మొత్తం డెవలప్మెంట్స్ని కవర్ చేశాను, తర్వాత అక్కడ జరిగిన మార్పులను కవర్ చేశాను. ఈ రూట్లో నాకైతే అంత పెద్ద డెవలప్మెంట్ కనిపించలేదు, కానీ కనిపించిన డెవలప్మెంట్ మాత్రం మీకు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు ఈ రైట్ సైడ్లో నేను వెళ్ళేటప్పుడైతే అటువంటి ఫ్లవర్స్ డిజైన్స్ ఏమి ఉండే కాదు, జస్ట్ వైట్ కలర్ సిమెంట్తో ఉండేదన్నమాట. కానీ ఇప్పుడే డిజైన్స్ వేశారు, ఇది రీసెంట్గా వేశారు, ఎప్పుడు వేసారు నాకైతే ఐడియా లేదు. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో దమరో సౌందర్య షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇంకా ఎల్జీ కూడా ఉందన్నమాట. అంటే మీకు చెప్తున్నా కదా రైట్ సైడ్లో పెయింటింగ్స్ వేశారని చెప్పేసి, నేను ఉన్నట్లయితే ఆ పెయింటింగ్స్ చూడలేదు, కొత్తగా చూస్తున్నాను. నేను మదర్వాడ అయితే చాలా రోజులు అయింది, ఆ రూట్లోకి వెళ్ళి చాలా రోజులు అయింది, ఎందుకంటే మనం ఎప్పుడన్నా హైవే నుంచి వెళ్తాం కాబట్టి మనైతే కింద నెల ఉందో పట్టించుకోము. ఇంకా ఈ సర్వీస్ రోడ్లో కూడా వెళ్ళి చాలా రోజులు అవుతుంది, చాలా రోజుల తర్వాత నేను సర్వీస్ రోడ్లో వెళ్తున్నాను, ఎందుకంటే మనకి ఇల్లే అవసరం ఉండదు కదా, వెళ్తే మనం మెయిన్ రోడ్లో వెళ్తాం. మనకి ఇంకా లెఫ్ట్ సైడ్లో బజాజ్ షోరూమ్ ఉంది. ఇంకా మన మదురవాడలో ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్ ఉంటాయి, ఎందుకంటే మదురవాడ కూడా ఒక సిటీ లాంటిది అనమాట. అంటే దూరం దూరంగా ఉండే సిటీస్ లైక్ గాజువాక్ అలా, ఇటువక మదురవాడ అలా అనమాట. సో ఇక్కడ కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. ఇంకా మనం ఎండ్రాయిడ్ డెవలప్మెంట్స్ చూసుకుంటే చెప్పక్కర్లేదు, చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి, అవి కూడా మీకు నేను తొందరలో చూపిస్తాను. తర్వాత ఇంకా మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మీకు షాప్సే కనబడుతున్నాయి, వాటి గురించి నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే అవన్నీ చిన్న చిన్న కిరాణా కొట్లు, తర్వాత చిన్న చిన్న షాప్స్ అనమాట. ఒకవేళ పెద్ద డెవలప్మెంట్ జరిగితే మీకు చెప్పినా పర్వాలేదు, కానీ చిన్న చిన్న డెవలప్మెంట్స్ నేను చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు. ఇంకా మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ వచ్చింది. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి డ్యూరోఫ్లెక్స్ షాపింగ్స్ అవి ఉన్నాయన్నమాట, కొంచెం పెద్దవి. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి మిథిలాపూర్ కాలనీ వస్తుంది, అంటే మిథిలాపూర్ కాలనీకి వెళ్ళే రూట్ వస్తుంది అనమాట, అది కూడా చూపిస్తాను. తర్వాత మనకి లెఫ్ట్లో చూసుకుంటే బిల్డింగ్ కొత్త కనబడుతుంది, మరి ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారో లేదా ఉన్న బిల్డింగ్ రీమోడలింగ్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అది కూడా మదురవాడ వాళ్ళు ఉంటే చూసి ఒక కామెంట్ చేయండి, సో దాన్ని బట్టి మాకైతే తెలుస్తుంది ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ ఏంటో ఒక కామెంట్ చేయండి. నాకు తెలిసిన డిస్టెన్షియల్ ఏరియా అనుకుంటున్నాను. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి చెప్పే కదా మిథిలాపూర్ కాలనీకి వెళ్ళే రోడ్ వస్తుంది, ఆ రోడ్ కూడా చూపిస్తాను. దానికన్నా ముందు మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చూద్దాం. మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటగానే రైట్ సైడ్లో ఒక వే ఉంటుంది, ఇలా వెళ్తే మనం నేషనల్ హైవేకి ఎక్కచ్చు అనమాట, అంటే నేషనల్ హైవేలో మిక్స్ అవ్వచ్చు. అదే నేషనల్ హైవే నుంచి వస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇలా సర్వీస్ రోడ్లోకి రావచ్చు. మ్యాక్సిమం ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే ఆ ముందునుండే జంక్షన్ వల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మనకి ఇక్కడ ఫ్లైఓవర్ కూడా ప్లాన్ చేస్తున్నారు, చూడాలి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు హోండా షోరూమ్ ఉంది, సర్వీస్ సెంటర్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా మీకు చెప్తున్నా కదా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా క్లియర్ అవుతాయి ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తే. ఇంకా మనకి లెఫ్ట్లో చూసుకుంటే మిథిలాపూర్ కాలనీకి వెళ్ళే రూట్ కనబడుతుంది, ఈ రూట్లో కూడా నేను తొందరలో చేస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. ఈ వీక్లోనే వస్తాయి అన్నీ కూడా, ఈ వీక్ అంటే ఇక్కడ నుంచి వీక్ అనమాట, ఇక్కడ నుంచి 7 డేస్లో మీకు మొదలవడం మొత్తం చూపిస్తాను. ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ చేయండి, ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత మనకి ఇక్కడ మనకి మోర్ ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్లో, ఎందుకంటే ఇక్కడ మోర్ ఉందన్నమాట. దీనికి ఆపోజిట్లోనే మన జంక్షన్ ఉంటుంది, ఈ మోర్కి ఆపోజిట్లో జంక్షన్ అనమాట, దాన్ని కార్ షెడ్ అంటారు. అక్కడ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల మనకి చాలా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయన్నమాట. సో చూసారా సిగ్నల్స్ ఉండడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా మనకైతే ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తానని అంటున్నారు, డీపర్ కూడా రెడీ అయింది అంటున్నారు, మరి చూడాలి. ఇక్కడే మనకి పిజ్జా కొత్తగా పెట్టారు, తర్వాత డామినోస్ ఎప్పటి నుంచో ఉంది. సో మీకు డామినోస్ పిజ్జా అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. ఇంకా ముందు ఎస్ఎఫ్సిన్ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ ఫుడ్ బాగుంటుంది,
నేనైతే చాలాసార్లు తిన్నాను, మీరు ఎవరైనా తిన్నుంటే ఒక కామెంట్ చేయండి. మనకైతే ముందు స్టేడియం కనబడుతుంది, అక్కడ వరకు వెళ్ళాక ఒక జంక్షన్ వస్తుంది, అక్కడితో నేనైతే బ్లాగ్ నేను చేస్తాను. మీకు చెప్పే కదా చివరిలో డెవలప్మెంట్ చూపిస్తాను అని చెప్పేసి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా మనం ముందుకు వెళ్దాం. మనం ముందుకు వెళ్ళే ముందు లెఫ్ట్లో ఒక వే వస్తుందన్నమాట. అలా వెళ్తే మనమైతే ఒక కొత్త వేకి వెళ్తాం అన్నమాట. అలా ఎక్కడికి వెళ్తామో మీకు రానున్న బ్లాగ్స్లో చెప్తాను. ఇంకా ఇక్కడ మనకు టేస్ట్ ఆఫ్ ఇండియా అంట ఒక రెస్టారెంట్ ఉంది, దాని గురించి నేను పాస్ చేశాను అన్నమాట. సో మీకు చెప్పే కదా ఎస్ఎఫ్సి రెస్టారెంట్ చెప్పేసి, ఇదే ఎస్ఎఫ్సి రెస్టారెంట్. మీరు ఎప్పుడైనా తిన్నారు ఎక్కడ, తింటే ఒక కామెంట్ చేయండి. మనకైతే రైట్ సైడ్లో స్టేడియం ఉంది, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో హుండా షోరూమ్ ఉందన్నమాట. ఇక్కడ హుండా షోరూమ్ చాలా బాగుంది కదా చూడడానికి, మ్యాంగో హుండా అని ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే లెఫ్ట్లో మనకైతే డిజిటల్ రిలయన్స్ డిజిటల్ బిల్డింగ్ కడుతున్నారు, అదే కొత్త డెవలప్మెంట్. ఇంకా మనకి లెఫ్ట్లో చూసారా రేకులు అడ్డంగా పెట్టారు కదా, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, అందువల్లే మనకైతే అలా అడ్డంగా పెట్టారు. ఇక్కడైతే మనకి శ్రీ కన్వెన్షన్స్ ఉన్నాయి, ఇది కూడా కొత్తగా కన్స్ట్రక్షన్గా కనబడుతుంది. తర్వాత మనకి రిలయన్స్ డిజిటల్ అయితే అది కొత్తగానే వచ్చిందన్నమాట ఇక్కడికి. సో చూడాలి ఎప్పుడు ఓపెన్ అవుతుందో. ఇక నేనైతే ఈ బ్లాగ్ నేను చేయబోతున్నాను, మీకైతే డెవలప్మెంట్ చూపిస్తాను చెప్పే కదా, డెవలప్మెంట్ అయితే ఈ రిలయన్స్ డిజిటల్సే. ఇక నేనైతే ఈ బ్లాగ్ నేను చేయబోతున్నాను. సో ఎండ్ చేసే ముందు బ్లాగ్ మొత్తం చూసినందుకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా ఇలానే ప్రతి బ్లాగ్ చూస్తారనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలానే మనం ముందుకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలా సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తున్నాను, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కీప్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.